శ్రీగంధం సాగు చేసిన రైతు మిత్రులకు కేవీ నారాయణరావు శుభాభివందనాలు. శ్రీగంధం పంట సిరులు కురిపిస్తుంది మన ఇంట అని ఎన్నో ఆశలతోటి సాగు చేసిన రైతులకి మన ఆశలు ఆవిరి చేస్తూ చేవని తినటానికి అనేక రకాలైన పురుగులు దాడి చేస్తుంటాయి. 2 సంవత్సరాలకి సుమారుగా 8 అంగుళాల చుట్టుకొలతతోటి పూత పిందె రావడం మొదలైనప్పటి నుంచే చేవను తినే పురుగులు కూడా అటాక్ చేయటం మొదలవుతుంది. వాటి దాడి ఏ స్థాయిలో ఉంటుందంటే వచ్చిన చేవను వచ్చినట్లుగా తినేస్తూ ఉంటాయి. యాక్చువల్గా అయితే చేవ ఈ విధంగా మంచి బ్రౌన్ కలర్లో ఉంటుంది. కానీ ఈ చేవను తినే పురుగు అటాక్ వల్ల అది తడిపిన బూడిద మాదిరిగా తయారైపోతుంది. ఇది ఎప్పటి నుంచి మొదలవుతుంది అంటే చేవ రావటం మొదలైన దగ్గర నుంచే మొదలవుతుంది. ఈ విధంగా బూడిదలాగా తయారైపోతుంది. దానివల్ల ఇదిగో ఈ విధంగా తయారవుతుంది, తడిపిన బూడిద ముద్దలాగా తయారైపోతుంది. ఇప్పుడు ఈ చేవ మంచి సువాసన నూనెతోటి కలిగి ఉండాల్సిన చేవ ఈ పురుగు తినటం వల్ల ఏ విధమైన వాసన ఉండకుండా పోతుంది. అట్ ద సేమ్ టైం దాంట్లో నూనె కూడా ఉండదు. దానివల్ల 12 నుంచి 15 సంవత్సరాలు రైతు పెట్టుబడి పెట్టి సాధిన చెట్టులో చేవంతా బూడిదలాగా మారుతుందితో 12 సంవత్సరాల పెట్టుబడి ఆశించిన ఆదాయం రెండూ చేతికి అందకుండా పోతాయి. చేవ తినటానికి పురుగు అటాక్ అయింది అని తెలుసుకునే పద్ధతుల్లో ముఖ్యంగా 2 ఉంటాయి. అవి మొదటిది ఈ విధంగా హోల్స్ వేస్తాయి. ఈ విధంగా హోల్ కనపడుతుంది స్టెమ్ మీద, చిన్న చిన్న రంధ్రాలు కనపడుతాయి. 2వది, ఈ లోపల చేవని తినే పురుగుని తినటానికి పైన సన్నటి లైట్ పింక్ కలర్లో సన్న చీమ లాంటిది పాకుతూ ఉంటుంది. ఈ 2 ముఖ్యంగా లోపల చేవని తినే పురుగు అటాక్ చేసింది లేదని తెలుసుకోవడానికి సింటమ్స్. బోనకల్లో 13 సంవత్సరాల చెట్టు శ్రీగంధం చెట్టు పడిపోవటం జరిగితే దాంట్లోంచి కేవలం 2.5 కేజీల దిగుబడి మాత్రమే వచ్చింది. అంటే ఆ చేవని తినే పురుగు ఏ స్థాయిలో దాడి చేసి చెట్టుని నష్టపరిచిందో, రైతుకి లాభం లేకుండా పోయిందో అనేది చాలా దారుణం. కాబట్టి రైతులు జాగ్రత్తగా ఈ చేవని తినకుండా ఆ పురుగుని కంట్రోల్ చేసుకోవాలి. దాని అర్థం ఈ పురుగును చంపడం కోసం రెగ్యులర్గా 2 నెలలకు 3 నెలలకు పురుగు మందులు వాడమని కాదు. ఎందుకంటే ఒకసారి పురుగు మందు వాడినట్లయితే ఆ పురుగుకి రెసిస్టెన్స్ పవర్ పెరిగి దాని తర్వాత జనరేషన్కి ఎగ్ కానీ లార్వాకి కానీ రెసిస్టెన్స్ పవర్ పెరిగి తర్వాత 2 నెలలకు 3 నెలలకు 6 నెలలకు ఇచ్చే మందు దానికి బలాన్నే ఇస్తుంది తప్ప 2nd, 3rd, 4th జనరేషన్ పురుగుల్ని చంపడానికి ఆ పురుగు మందు ఎందుకు బలికిరాదు. మరి అయితే ఏం చేయాలి? దానికోసం నా సలహా ఏంటంటే రైతులు మంచి యాజమాన్య పద్ధతుల్ని పాటించి చేవని
తినే పురుగు రాకుండా ఒకవేళ వచ్చినా తట్టుకునే విధంగా చెట్టుకి మొదటి నుంచే మంచి సాగు పద్ధతుల్ని యాజమాన్య పద్ధతుల్ని పాటించి జాగ్రత్త పడినట్లయితే చక్కటి ఫలితం ఉంటుంది. శ్రీగంధం పండించినందుకు రైతులకు కూడా లాభం కలుగుతుంది. లేనట్టయితే 12-15 సంవత్సరాల తర్వాత మనం 1000 చెట్లు వేసినా 5000 చెట్లు వేసినా అన్ని చెట్లలో ఇదే ప్రాబ్లం ఉంటుంది. సపోజ్ టేపు చెట్టు ఉన్నదనుకోండి, దానిలో గుడి వచ్చిందంటే ఆ చెట్టుకు విలువ ఉండదు. అంతే ఎర్రచందనంలో తెల్ల జీరలు వచ్చినాయంటే లోపల సర్కిల్స్ తెల్ల సర్కిల్స్ వచ్చినాయంటే దానికి విలువ ఉండదు. అంతే గంధానికి కూడా చావంత పురుగు తినేసి ఈ విధంగా తయారైందనుకోండి, దాంతో రైతుకు ప్రయోజనం ఉండదు. కాబట్టి చక్కటి పురుగుల్ని నివారించే యాజమాన్య పద్ధతుల్ని సరైన నిపుణుల యొక్క సలహాలు సూచనలతోటి మొదటి నుండే పాటించి కనీసం 2-5 సంవత్సరాల వరకు కూడా ఈ పురుగు అటాక్ చేయకుండా ఉండేట్లుగా యాజమాన్య పద్ధతులను అవలంబించడం ఒకటి, మొదటి 5 సంవత్సరాలు చెట్టు పెరిగే విధంగా అంటే చుట్టుకొలత పెరిగే విధంగా, తర్వాత 5 సంవత్సరాల నుండి చావ మరియు నూనె శాతం పెరిగే విధంగా జాగ్రత్త తీసుకోవాల్సిందిగా రైతు మిత్రులకి నేను సూచనలు ఇస్తున్నాను. ఈ వీడియో చూసిన మీ అందరికీ నా కృతజ్ఞతలు.